हाय अंडी अंदर की नमस्कार नेनु दीप्ति दीप्तिस वर्ल्ड लो इवाल्टी वीडियो मुलक्काड़ चापल पुलुसु एला चेयाली अने चेप्तानु एला अंटे दीनिकि पेद्द प्रोसेस एं लेदंडी चाला ईजीगा चेसुकोवच्चु कानी टेस्ट अयिते मनं चेसिन दानिकन्ना इंका 100 रेट्लु एक्कुव उंटदि इट्ला चेसिन चापल पुलुसु अयिते नाकु चाला इष्टं ఎప్పుడు ఇట్లా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి దీప్తిస్ వరల్డ్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి నేను మీకు చూపించాను కదా చేపలు ఫస్ట్ అవి మార్కెట్ నుండి తెచ్చేసుకున్న చేపల్ని మనం కట్ చేసి ఇస్తారు కదా వాటిని మనం బాగా క్లీన్ చేసుకోవాలి 2-3 టైమ్స్ క్లీనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ నేను ఆ చేప ముక్కలకు సరిపడా ఇంత చింతపండు తీసుకుంటున్నాను దీన్ని మనం నానబెట్టేసుకుని దాని నుండి మనం జ్యూస్ అనేది తీసుకోవాలి చింతపండు పులుసు ఒక ఉల్లిపాయ ఒక టమాటో చేపల పులుసుకి నేను చాలామంది చేయటం అయితే చూశాను నేను ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటారు ఎక్కువ ఉల్లిపాయలు వేయడం వల్ల ఏమవుతుందంటే పులుసు తీపి వచ్చేస్తుంది మనకి నాకెందుకో అలా ఎక్కువ ఉల్లిపాయలు వేసేస్తే నాకు ఎందుకో ఇష్టం ఉండదు నేనైతే సరిపడా వేస్తాను అలా తక్కువ వేను ఇంత చేపలకి నేను ఒక మీడియం సైజ్ అంటే కొంచెం పెద్దగానే ఉంది మీడియం అంటే బాగా చిన్నదేం కాదు ఒక టమాటో ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసి ఈ చేపల పులుసులో వేస్తాను అన్నమాట ఇప్పుడు మనం దీన్ని మట్టిగిన్నెలో చేస్తున్నాం కదా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఒక 100 గ్రామ్స్ కన్నా ఎక్కువే పడుతుంది ఆయిల్ చేపల పులుసుకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉండాలి ఉల్లిపాయ టమాటో పేస్ట్ చేసుకొని మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడవ్వకముందే ఉల్లిపాయ పేస్ట్ వేయండి తర్వాత అది నిదానంగా ఆయిల్తో పాటు అది కూడా ఫ్రై అవుతుంది వేడవుతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది అని అనుకున్నప్పుడు పచ్చివాసన పోతుంది ఉల్లిపాయ అనుకున్నప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మీరు బాగా ఫ్రై చేసుకోండి గరిటెతో అయితే బాగా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటేస్తుంది మళ్ళీ బాగా ఫ్రై అవ్వదు అన్నమాట ఒక దగ్గర ఫ్రై అవుతుంది ఇంకో దగ్గర ఫ్రై అవ్వదు ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు ఇప్పుడు పసుపు ఎక్కువ తినమని చెప్తున్నారు మనల్ని పసుపు అయితే మీరు రెగ్యులర్గా వాడేదానికన్నా కూడా ఇంకొక 1/2 స్పూన్ ఎక్సెసే వేసుకోండి మీరు డైలీ చేసే కూరల్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చేపల పులుసుకి ఎప్పుడైనా సాల్ట్ చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఈ చింతపండు పులుసు ఈ చేప ముక్కలకి ఇదంతా సాల్ట్ పట్టాలి కదా లేదు అంటే సాల్ట్ సరిపోతే మనకి చేపల పులుసు టేస్ట్ అనేది తెలియదు సాల్ట్ వేసాక ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ని మనం బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి మనం చేపల పులుసుకి చేసుకోవాల్సింది ఫస్ట్ ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అవి ఫ్రై అవ్వలేదు అంటే పులుసు టేస్ట్ అయితే బాగుండదు ఎప్పుడైతే మనకి ఈ మసాలా నుండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అయిపోయిందో అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయింది అన్నట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి నేను మధ్యలో పెట్టిన ఏంటంటే హెడ్ పార్ట్ ఉంటుంది కదా ఫిష్కి అది పెట్టాను నేను ఎందుకంటే దాని షెల్ గట్టిగా ఉంటుంది కాబట్టి మధ్యలో హీట్ ఎక్కువ అయిపోయినా కూడా అది మాడిపోకుండా కుక్ అవుతుందన్నమాట ఈ మనం ఈ నార్మల్ పీసెస్ పెట్టేస్తే ఏమవుతుందంటే అవి మాడిపోతాయి అడుగంటేస్తాయి అందుకని చెప్పి ఎప్పుడైనా సరే కూడా హెడ్ పార్ట్ మధ్యలో పెట్టేసేయండి మీరు ఇట్లాగా మనం కూర వండి మీరు నార్మల్ ఇలాంటి మట్టి గిన్నెలో అయినా లేదు అంటే మీరు వాడే చేపల కూరలు గిన్నెలు ఉంటాయి కదా దానికైనా సరే కూడా అట్లా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ షెల్ గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు అడుగంటే ఛాన్స్ ఉండదన్నమాట ఈ చేప ముక్కలు మనం స్టవ్ ఆఫ్ చేసేసాక మీరు ఈ చేప ముక్కలు వేయండి మట్టి గిన్నె కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆ వేడికి ఇంకా మీకు ఆయిల్ కుక్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి తర్వాత మనం ఇంకా టర్న్ చేయడానికి ఉండదు ఇప్పుడే చేసేసుకోవాలి నిదానంగా ఇట్లా టర్న్ చేసేసుకొని మిగతా ముక్కలు కూడా మనం దీనిలో సెట్ చేసుకోవాలన్నమాట నార్మల్ మనం చికెన్ మటన్ ఇట్లా గరిటెతో తిప్పేసినట్టుగా చేపల కూర తిప్పేయడం అవ్వదు గరిటె కూడా మనం ఇలా వండేటప్పుడు అయితే ఒక ఇట్లా కొంచెం వెడల్పుగా ఉన్న దాన్ని పెట్టుకుంటే మనకి ఈ చేప ముక్కల్ని టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ మిగిలిన ముక్కలను కూడా మనం సెట్ చేసుకోవాలి నిదానంగా సెట్ చేసుకోవాలి గిన్నెలో ఎందుకంటే మనం ఇంకా తర్వాత గరిట పెట్టి తిప్పడానికి అవ్వదు కాబట్టి ఈ పీసెస్ని సెట్ చేసుకోవడం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఇట్లా ఇదే ప్రాసెస్లో మీరు ఈ చేపల పులుసు వండితే మాత్రం ఎప్పుడూ కూడా ఇట్లానే చేసుకొని టేస్ట్ చేయాలి అనేది అయితే అనుకుంటారు చాలా టేస్ట్ ఉంటుంది ఈ ములక్కాడల నుండి వచ్చిన ఫ్లేవర్ ఈ చేప ముక్కలకి పట్టి ఇంకా ఈ పులుసు ఇదంతా కూడా దగ్గర పడి ఇది 2-3 రోజులు కూడా పాడవకుండా ఉంటుంది మీరు ఇలా సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉంచినా కూడా పాడవకుండా ఉంటుంది
ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ సెట్ చేసేసాక ఒక 5 మినిట్స్ అలా మూత తీసేసే ఉంచండి. తర్వాత కారం ఒక 4 స్పూన్లు వేసుకోండి. ఘాటుగా ఉన్నదైతే ఒక 2.5 స్పూన్లు వేసుకోండి. ఘాటు తక్కువ కారం అయితే ఒక 4 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసేసాక మీరు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేసి కదిలించకుండా ఇలా, తర్వాత మూత తీసేసి 5 మినిట్స్ తర్వాత ఇలా గరిటతో కొంచెం నిదానంగా ఆ కారం అంతా పచ్చివాసన పోయేటట్టుగా, అంటే ఒక్కొక్క దగ్గర ఆవిరికి ఇదవ్వదు, కుక్ అవ్వదు, అది పచ్చివాసన పోదు, అందుకని ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక చూపించిన చింతపండు నుండి ఇలా పలచగా జ్యూస్ తీసి చింతపండు రసం తీసి ఉంచుకోండి. చాలా దగ్గర నేను చూశాను చింతపండు పులుసు బాగా చిక్కగా చేసేసి చేపల్లో వేసేస్తారు. ఎప్పుడైనా పులుసులో ఈ ముక్కలు బాగా ఉడకాలండి. ఆ చిక్కటి పులుసు ముక్కలకి పట్టదు తొందరగా, అది ముక్కలకి పట్టకుండా ఆ గ్రేవీలోనే ఉండిపోతుంది. ముక్కలకి పులుపు లేక చేపల కూర తొందరగా పాడైపోతుంది కూడా. మనకి ఎప్పుడైనా చేపల కూర ఇవాళ ఉండేస్తే నెక్స్ట్ డే మనం తింటే ఆ టేస్ట్ అయితే అది ఎట్లా చెప్పాలి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అట్లాగే ట్రై చేయని వాళ్ళు, అంటే నెక్స్ట్ డే తింటని తెలియని వాళ్ళు అయితే నెక్స్ట్ డే తినండి. ఇలా ముందు రోజు వండేసుకొని మీరు ఎప్పుడు కూడా ఇంకా చేపల పులుసు అలానే తినాలి అని అనుకుంటారు. అందులో ఇట్లా మట్టి గిన్నెలో వండితే ఇంకా చెప్పక్కర్లేదు ఆ టేస్ట్ అయితే. మనం నార్మల్గా వండిన దానికన్నా ఇంకా 100 రెట్లు ఎక్కువ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. చూస్తుంటేనే తినేయాలి అని అనిపిస్తుంది మనకి. మనం చేపల పులుసు ఎప్పుడైనా సరే ఇవాళ ఉండేసి నెక్స్ట్ డే తినాలి అని చెప్తున్నాం కదా, అప్పుడు వేడివేడి అన్నంలో చల్లారిపోయిన ఈ చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పచ్చిమిరపకాయ ఇప్పుడు వేసుకోవాలి మనం. నేను ఇందాక పచ్చిమిరపకాయ వేయలేదు, మీరు గమనించారో లేదు. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా మనం మధ్యలో కట్ చేసేసుకొని ఈ పులుసులో వేసేస్తే ఈ పులుసుకంతా కూడా ఈ మిర్చి టేస్ట్ అనేది వస్తుంది. నేను దీంట్లో కొత్తిమీర వేయట్లేదు, కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర ఉంది కానీ వేయట్లేదు, ఎందుకో ఈ ములక్కాడ చేపల పులుసులో కొత్తిమీర టేస్ట్ నాకు ఎందుకో నచ్చదు. ఓ చిన్న బెల్లం ముక్క మాత్రం వేసుకోవాలి పులుసులో, ఎందుకంటే పులుపు బ్యాలెన్స్ చేస్తుంది మనకి. కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి, పోపులో అయితే వేయొద్దు మీరు. నాకు కొందరు పుదీనా వేసేస్తారు చేపల పులుసులో, నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ నచ్చదు, నేను పుదీనా వేయను. ఇప్పుడు ఒక 2 ములక్కాడలు తీసుకున్నాను నేను, మీడియం సైజ్ ములక్కాడలు. వాటికి ఉండే పైన ఆ పీచంతా మొత్తంగా తీసేయకుండా ఒక పక్క మాత్రమే తీసి ఈ ములక్కాడలను కూడా వేసి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇది ఉడకడానికి మనకి ఒక 20 మినిట్స్ 1/2 అవర్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఉడుకు రానివ్వండి, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసుకోండి. ఒక్కసారి మనం గరిటతోటి వీటిని సెట్ చేసుకున్నాము అంటే ఇంకా 2 సారి మనం గరిట పెట్టాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ అయితే మీరు ఇప్పుడే చెక్ చేసేసుకోండి. నేను వేసిన సాల్ట్ సరిపోలేదు, నేను ఇంకొక 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. సాల్ట్ మనకి ఎక్కువ పడుతుంది చేపల పులుసుకి, కొందరు చాలా తక్కువ వేసుకుంటారు, అది టేస్ట్ అయితే బాగుండదు. మీరు సాల్ట్ కరెక్ట్గా ఉండేలాగా వేసుకోండి. ఇలా ఉడుకుతుంటేనే ఈ ములక్కాడల పులుసు ములక్కాడల పులుసులో ఉడికి మంచి వాసన వస్తూ ఉంటుంది. కరివేపాకు ఇంకా మనం ఈ ములక్కాడల వాసన, అది మనం వాసన పీలుస్తుంటేనే మనకి కడుపు నిండిపోయినంత ఇదిగా అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఇట్లా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. నెల్లూరు చేపల పులుసు అని చెప్పి అన్ని కూరగాయలు వేసి చేస్తారు, నాకెందుకో ఆ ఫ్లేవర్ నచ్చలేదు. నేను నార్మల్గా ఈ ములక్కాడలు మాత్రమే వేస్తాను. నేను చూసారు కదా ఆల్రెడీ ఇంకా అయిపోయిందనమాట కర్రీ, అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. ఇంకా చూసారు కదా ములక్కాడ చేపల పులుసు ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ దీప్తిస్ వల్ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టాటా.